హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 12 సెప్టెంబర్ ఆదివారము. ఎవరు మీలో కోటీశ్వరుడు? ఆఫ్లైన్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ పుస్తకం ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ ఏ రచయిత రాశారు? ఆప్షన్స్ ఆర్ జేబీ సే, కరీన్ స్నోకోప్, జేఎం క్వీన్స్, నరేంద్ర మోడీ. ఆప్షన్ సి, జేఎం క్వీన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ట్రాన్స్ గురించి టీఎస్ ట్రాన్స్కో ఎప్పుడు ఆవిర్భవించింది? ఆప్షన్స్ ఆర్ జూన్ 2, 2014, జూలై 2, 2014, జూన్ 2, 2015, ఆగస్ట్ 2, 2014. ఆప్షన్ ఏ, జూన్ 2, 2014. సో ఏ రోజైతే తెలంగాణ ఆవిర్భవించిందో ఆ రోజు నుంచి ఏపీ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కోగా మారబడింది. భారత సైన్యం మరియు రష్యన్ సైన్యం యొక్క సంయుక్త సైనిక వ్యాయామం ఇంద్రా 21 యొక్క వేదిక ఏది? ఆప్షన్స్ ఆర్ న్యూఢిల్లీ, మాస్కో, వోల్గోగ్రాడ్, గాజియాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వోల్గోగ్రాడ్. నెక్స్ట్ క్వశ్చన్, నోయిల్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఏ మసాలా పదార్థం పేరు వచ్చింది? ఆప్షన్స్ ఆర్ దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, స్టార్ సోంపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లవంగం. సో మీరు ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ రికార్డ్స్ సృష్టించింది ఎవరు? ఆప్షన్స్ ఆర్ దీపా కర్మకర్, కృపాలి పటేల్, సునీత శర్మ, మిహిర్ సేన్. సో దీపా కర్మకర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీపా కర్మకర్ గారు వార్తల్లో ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు రికార్డ్ సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఆర్ ముక్కు, చెవి, మోచేయి, ముఖం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చెవి, ఇయర్. సో టిబియా అనే చిన్న బోన్ ఉంటుంది, అది చెవిలో ఉంటుంది. అతిపెద్ద బోన్ ఏమో తొడ ఎముక, ఫేమోర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నారింజకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆర్ మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. సో నాగ్పూర్, నాగ్పూర్ ఆరెంజెస్ అంటే చాలా ఫేమస్ ఇండియాలో, వరల్డ్లో. సో నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 2021 యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఆర్ మరియా రెస్సా, జెజో లాజరో, రొడ్రిగో డ్యుటెర్టో, మైకో ఎన్రిక్వెస్. సో ఆప్షన్ ఏ, మరియా రెస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ ఆర్ 1973, 1974, 1975, 1976. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1973. ప్రాజెక్ట్ టైగర్, సో ప్రాజెక్ట్ టైగర్ టైగర్స్ని సేవ్ చేయడానికి ప్రారంభించింది. ఇది మనం 1970లో స్టార్ట్ చేసాము. సో లాస్ట్ క్వశ్చన్, హిందూ పురాణాల ప్రకారం విశ్వ సృష్టికర్తగా ఎవరిని భావిస్తారు? ఆప్షన్స్ ఆర్ విష్ణు, శివుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు. సో ఆప్షన్ డి, బ్రహ్మదేవుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే రేపు మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.